హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ రఘురామ అనర్హతపై తొలి అడుగు ఇక రాజీనామా చేయాల్సిందే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనర్హత వ్యవహారంలో తొలి అడుగు పడింది ఇప్పటికే పలుమార్లు వైసీపీ పార్లమెంటరీ సభ్యులు రఘురామపైన అనర్హత వేటు వేయాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు పార్టీ గుర్తుపైన ఎంపీగా గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ పార్లమెంటరీ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి విప్ మార్గనే భరత్ పలు ఆధారాలు సమర్పించారు అయితే కొద్ది నెలల క్రితం రఘురామ పైన వచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసినట్లుగా అప్పట్లో చెప్పుకొచ్చారు అయితే తాజాగా వైసీపీ విప్ రాజమండ్రి ఎంపీ మార్గానే భరత్ లోక్సభ స్పీకర్కు రఘురామ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పార్టీ ఫిరాయింపుల చట్టం క్రింద ఆయన పైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తూ ఆధారాలు సమర్పించారు దీనిపైన స్పందించిన లోక్సభ స్పీకర్ తాజాగా ఈ పిటిషన్ను ప్రివిలేజ్ కమిటీకి పంపారు దీనిపైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు అయితే ఇప్పటికే ఇదే వ్యవహారం పైన వైసీపీ నేతలు పలు సందర్భాలలో రఘురామ పైన అనర్హత వేటు ఖాయమంటూ చెప్పుకొచ్చారు దీనిని రఘురామరాజు సవాలుగా తీసుకున్నారు వైసీపీ నేతలు ఎప్పటిలోగా వేటు వేయించగలరో చెప్పాలంటూ ఛాలెంజ్ చేస్తారు వైసీపీ నేతలు రఘురామ వైసీపీ అధినేతకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ తమ ఫిర్యాదులో ఆధారాలు ఇచ్చినట్లు సమాచారం అయితే రఘురామ మాత్రం తాను జరుగుతున్న లోపాలను ప్రస్తావించడం మినహా ఏ పార్టీలోనూ చేరలేదని పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనలేదంటూ చెప్పుకొచ్చారు ఇక తాజాగా రఘురామ ఇదే అంశంపైన డెడ్ లైన్ విధించారు ఈ నెల ముప్పై తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ఫిబ్రవరి ఐదవ తేదీలోగా తనపైన అనర్హత వేటు వేయించాలని సవాల్ చేశారు ఆ తరువాత తానే రాజీనామా చేసి నర్సాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు అమరావతి అజెండాగా తాను తన నియోజకవర్గం నుంచే పోటీ చేసి ఎన్నికలలో గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు తన గెలుపు ఖాయమంటూ మెజారిటీ మాత్రమే తేలాల్సి ఉందని చెప్పుకొచ్చారు ఇప్పటికే అరవై శాతం మంది తన నియోజకవర్గ ప్రజలు తనకు మద్దతుగా నిలిచినట్లుగా తేలిందని వివరించారు దీంతో తాను రాజీనామా చేయబోతున్నట్లుగా ఈ మధ్యకాలంలో పదే పదే చెబుతూ వస్తున్నారు ఇక ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ నివేదిక కోరుతూ పిటిషన్ పంపిన ఆ నివేదిక వచ్చేలోగానే రాజీనామా చేయాలనేది రఘురామ ఆలోచనగా తెలుస్తోంది కానీ వైసీపీ నేతలు మాత్రం అసలు రఘురామ రాజీనామా చేయాలి కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు తనకు అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలవాలని రఘురామ అభ్యర్థిస్తున్నారు అయితే ఆయన రాజీనామా చేస్తే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారా లేక జనసేన నుంచి బరిలోకి దిగుతారా అనేది తేలాల్సి ఉంది బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు లేవని తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయనే విశ్లేషణలు ఉన్నాయి బీజేపీ నుంచి పోటీ చేస్తే టీడీపీ ఉప ఎన్నికలో ఓపెన్గా మద్దతు ఇవ్వలేదు అదే స్వతంత్ర అభ్యర్థిగా లేదా జనసేన నుంచి పోటీ చేస్తే అందరి సహకారం దక్కే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది దీంతో రఘురామ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఎన్నిక మారనుంది ఇక ఇప్పుడు స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పిటిషన్ పంపి నివేదిక కోరడం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండడం రఘురామ చెప్పిన ఫిబ్రవరి ఐదు దగ్గర పడుతుండటంతో మొత్తంగా రఘురామరాజు ఎపిసోడ్లో ఏం జరగనుంది వైసీపీ ఎలాంటి ప్రతి వ్యూహాలతో ముందుకు ఆసక్తికరంగా మారుతోంది